మెగాస్టార్ చిరంజీవి గారు మరి వేదిక దగ్గరికి విచ్చేశారు సార్, దయచేసి మెగాస్టార్ చిరంజీవి గారు మరి ఎస్వి రంగారావు గారి విగ్రహం దగ్గర ఉన్నారు, ప్లీజ్ రండి సార్. దయచేసి రిమోట్ క్రేన్ వాళ్ళ క్రేన్ రెడీగా ఉండండి. క్రేన్ అమ్మా, క్రేన్ డ్రైవర్ ఒకసారి ఇటు చూడమ్మా. క్రేన్ డ్రైవర్ ఒకసారి నా వైపు చూడాలి, ఇటు వేదిక పైకి. క్రేన్ డ్రైవర్ ఎవరమ్మా, ఇటు చూడాలి ఒకసారి, ఇటువైపు చూడమ్మా. క్రేన్ డ్రైవర్ ఇటువైపు ఒకసారి చూడు, స్టేజ్ మీదకు చూడమ్మా ఒక్కసారి. క్రేన్ డ్రైవర్ ఇలా చూడు ఒకసారి, ఇటు నా వైపు చూడమ్మా. క్రేన్ డ్రైవర్ ఎవరు ఒకసారి చెయ్యెత్తండి. క్రేన్ డ్రైవర్ ఎవరు, కదు కదు కదు, వద్దు వద్దు వద్దు, నేను చెప్తాను, నేను చెప్తా. ఓకే డ్రైవర్, ఓకే ఓకే అన్నప్పుడు నేను చెప్పేవరకు వద్దు. మెగాస్టార్ చిరంజీవి గారు ఎస్వి రంగారావు విగ్రహానికి చెరువులో ఉన్నారు. ఓకే తెలుగు కళామ తల్లి ముద్దు బిడ్డ, తెలుగు కళామ తల్లి ముద్దు బిడ్డ శ్రీ మెగాస్టార్ గా చిరంజీవి గారు విగ్రహావిష్కరణ చేశారు. దయచేసి ఇక్కడ రోప్ టీమ్ కి సహకరించాలండి, దయచేసి అభిమానులంతా దయచేసి వెనక్కి ఉండాల్సిందిగా కోరుతున్నాం సార్. విగ్రహావిష్కరణ జరిగింది, మరికొద్ది సెకండ్లలో సభాస్థలికి మన మెగాస్టార్ చిరంజీవి గారు వేదికపైకి విచ్చేస్తా ఉన్నారు. ఈలి వెంకట మధుసూదన్ రావు గారు నానిగారికి వేదిక మీదకి స్వాగతం, సుస్వాగతం సార్. ఈతకొండ తాతాజీ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తా ఉన్నాం. ఈలి వెంకట మధుసూదన్ రావు గారు నాని గారికి వేది మీదకి స్వాగతం, సుస్వాగతం. సభాధ్యక్షులు, గౌరవ శాసన సభ్యులు కొట్టు సత్యనారాయణ గారికి స్వాగతం, సభాధ్యక్షత వహించవలసిందిగా కోరి ప్రార్థిస్తా ఉన్నాం. పార్లమెంట్ సభ్యులు, ఐకమత్యానికల్లా ఒక రూపం, అహింసకు సిద్ధార్థుడు ప్రతిరూపం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.